గతంలో ఎయిర్పోర్టులు, మొన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, నిన్న సింగరేణిగనులు, ప్రైవేటీకరణ అంశం బీజేపీపై తీవ్ర ప్రభావం చూపుతుందా? వచ్చే ఎన్నికల్లో చక్రం తిప్పుతామంటున్న టీ బీజేపీ పెద్దలు సింగరేణి ప్రైవేటీకరణ అంశాన్ని ఎలా ఎదుర్కొంటారు? కార్మికుల ఆందోళనను కేంద్రం పెద్దలు పట్టించుకోకపోతే రాష్ట్రంలో బీజేపీకి నష్టముందా? లాభంలో ఉన్న సింగరేణిగనులు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ప్రైమ్ లైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలోని బీజేపీపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేకపోయినా సింగరేణి గనులను ఎందుకు ప్రైవేటీకరిస్తుందో కేంద్రమే సమాధానం చెప్పాలని డిమాండ్లు ఊపందుకున్నాయి. సింగరేణి పరిధిలోని 4 ఓపెన్ క్యాస్ట్ గనులను ప్రైవేటీకరించబోతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే వైజాగ్లోని స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటు పరం చేసేస్తోంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలోని కార్మికులు, ఉద్యోగ సంఘాలతో పాటు పార్టీలు, ప్రజా సంఘాలు దాదాపు 4 నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఎవరెన్ని ఆందోళనలు చేసినా తాను తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేదే లేదని కేంద్రం మొండిగా ముందుకేపోతోంది. ఇప్పుడు అదే పరిస్థితి తెలంగాణలోనూ మొదలైంది. నష్టాలు వస్తున్నాయనో లేకపోతే పెద్దగా లాభాల్లో లేవన్న కారణంతోనో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నామని కేంద్రం చెప్పుకుంటోంది. అయితే మంచి లాభాల్లోనే ఉన్న సింగరేణి బొగ్గు గనులను ఎందుకని ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించిందో ప్రభుత్వ పెద్దలకే తెలియాలి. తాము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి అమలు కావాల్సిందే అని కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని సమాచారం అందుతోంది. క్షేత్రస్థాయిలోని పరిణామాలపై ఆలోచన లేకుండానే కేంద్రం తీసుకుంటున్న ఇలాంటి నిర్ణయాలు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఇదే విషయంపై కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ కేసీఆర్ కూడా లేఖ రాశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రైవేటీకరణకు లాభ నష్టాలే ప్రాతిపదిక అయినప్పుడు సింగరేణి గనులను ప్రైవేటీకరించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సింగరేణి మంచి లాభాల్లో ఉంది. ప్రతి ఏడాది వేలాది మంది ఉద్యోగులు, కార్మికులకు బోనస్ కూడా ఇస్తోంది. మరింత లాభాల్లో ఉన్న సంస్థను కూడా ప్రైవేటు పరం చేసేస్తోందంటే తెర వెనక ఇంకేదో కారణం ఉండే ఉంటుందని విశ్లేషణలు వస్తున్నాయి. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చాలన్న ఆలోచనతోనే నరేంద్ర మోదీ సర్కార్ ఇలాంటి పనులు చేస్తున్నట్టు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో చక్రం తిప్పుతామంటున్న కాషాయ పార్టీ పెద్దలు ప్రైవేటీకరణ అంశాన్ని ఎలా తిప్పికొడతారో వేచి చూడాలి.